అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18, నా కుమారుడు విన్న తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రవచనము అనే ఒక పదం ప్రయోగించబడింది. మనుషులు సొంత ఆలోచనతో చెప్పేది కాదు ప్రవచనం. ఈ ప్రవచనం అనేది నెరవేరుతుందా, నెరవేర్చాలా, మనం నెరవేర్చాలా, లేక ప్రవచనం పుట్టింది గనుక, లేదా ప్రవచనం చెప్పబడింది గనుక, ప్రవచనాన్ని దేవుడు ఇచ్చాడు గనుక నెరవేరుతుందా, మీరు మాట్లాడాలి, మీరు ఆలోచించాలి. కన్యక గర్భతే కుమారుని కనును అనే ఒక ప్రవచనం చెప్పబడింది. ఈ ప్రవచనం నెరవేరుతుందనే దేవుడు ముందుగా చెప్పాడు. కానీ అది నెరవేరాలంటే కన్యక ఒక ఆమె ఉండాలి, ఆమెకు ఆ విషయం చెప్పబడాలి, అందుకు ఆమె అంగీకరించాలి. ఆ తరువాత ఆ ప్రవచన నెరవేర్పుకు మార్గం సరళమవుతుంది. అంతేనా కాదా, ప్రవచనం కలిగింది కనుక గాలిలో కన్యక ప్రత్యక్షమైపోయి ఆ కన్యక గర్భవతి కుమారుని కనేస్తుందా? జరగదలగా. ప్రవచనం అనేది దేవుడు పలికాడంటే, ఎవరి ఎడల ప్రవచనం పలకబడిందో అది వారు నెరవేర్చవలసిందే. అందుకు ప్రత్యక్ష నిదర్శనం తిమోతి గారికి పౌలు గారు చెబుతున్న మాట, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల నిమిత్తము ఈ మంచి పోరాటము పోరాడుము అంటున్నాడు. నిన్ను గూర్చి ప్రవచనములు వెలువట్టాయి, ప్రవచనములు చెప్పబడ్డాయి, నిన్ను గురించి దేవుడు ఏదో చెప్పాడు, దాని నిమిత్తం నువ్వేం చేయాలి, ఆ ప్రవచనము చొప్పు నువ్వేం చేయాలి, పోరాడాలి అంటున్నాడు. నీ గురించి ప్రవచనం చెప్పబడింది, అది నెరవేరిపోతుంది తిమోతి అని చెప్పలేదు. ఇక్కడ అర్థమవుతుందా లేదా? నిన్ను గురించి చెప్పబడిన ప్రవచనం ఒకటి పలకబడింది, అది నెరవేరిపోతుంది అనలేదు. అది నెరవేరాలంటే తిమోతి నీవు పోరాడాలి. పోరాడం అంటున్నాడంటే అర్థమేంటి? ప్రవచనం అనేది దేవుడు ఇచ్చినది, దేవుడు పలికినది. ఇప్పుడు పోరాడం అంటున్నాడు. పోరాట పటిమ అనేది ఎవరైనా ప్రదర్శించినప్పుడు దేనికోసం ఆ పోరాట పటిమను ప్రదర్శిస్తారు? గెలుపు కోసమా, ఓటమి కోసమా? ఎవరైనా ఒక పోరాటంలో దిగారంటే ఓడిపోవాలని పోరాడతారు, ఎవరైనా గెలవాలని పోరాడతారు. ఎవరైతే మనల్ని ఆ రంగంలోకి దించారో వారిని గెలిపించాలని పోరాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రవచనం దేవునిది, దేవుని నోట పలకబడినది ప్రవచనం, దానిని నెరవేర్చాలి, దాని చొప్పున పోరాడాలి, పోరాడి గెలవాలి. అంటే గెలవమని చెబుతున్నాడా, లేకపోతే పోరాడి ఓడిపోమని చెబుతున్నాడా పౌలు గారు? గెలవమని చెబుతున్నాడు. ఇప్పుడు తిమోతి గారు పోరాడడం వలన, పోరాడి గెలవడం వలన ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? దేవుడు గెలవాలి. ఎందుకు? మాట ఎవరిది? ప్రవచనం ఎవరిది? దేవునిది. మన గురించి రాయబడిన దేవుని మాటలను మన జీవితంలో నెరవేర్చి దేవుణ్ణి గెలిపిస్తున్నామా, లేక దేవునిపై గెలుస్తున్నామా? దేవుడు చెప్పినట్టుగా దేవుడు చెప్పినది మనం నెరవేరిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి గెలిపించినట్టు అవుతుంది. దేవుడు చెప్పినట్టుగా మనం ఒకవేళ నడుచుకోకపోతే మనము గెలిచి దేవుణ్ణి ఓడిపోయేటట్టు చేసిన వారం అవుతాం. ఇది దృష్టిలో ఉంచుకొని కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఇక్కడ తిమోతితో చెప్తున్నాడు, పోరాడు అంటున్నాడు. ప్రవచనములు చొప్పున పోరాడాలా? నీ గురించి చెప్పబడిన ప్రవచనముల నిమిత్తం నువ్వు నడుచుకో అనడం లేదు, పోరాడు అంటున్నాడు. పోరాటం అనేది మనం ఎప్పుడు చేయాలి? ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు పోరాడతామా, అనుకూలంగా ఉన్నప్పుడు పోరాడతామా? ప్రతికూల పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు మనకున్నప్పుడు దానిని సాధించడానికి ఒత్తిడిని ఎదుర్కొంటాం. ఇదే పోరాటం. ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు వాటిని జయించడం, పోరాడడం. మనకంటే బలవంతులు ఉన్నప్పుడు ఆ బలవంతులైన వారిని గెలవడానికి వారితో మనం పోరాడడం. మన జీవితంలో మనం దేవుని వాక్యమును నెరవేర్చడానికి నడుచుకోవడమే కష్టమైన పరిస్థితులలో తిమోతితో చెప్తున్నాడు పౌలు, నువ్వు పోరాడాలి అంటున్నాడు. అంటే దేవుని వాక్యం నెరవేర్చడానికి పోరాటం అవసరమా? ఆయన చెప్పినట్టుగా నడుచుకుని దానిని మనం నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు గెలుస్తాడు. అలాంటి ఒక సందర్భం చూపించి నేను ముగింపులోనికి వెళ్తాను. ఆదికాండము 25:22 చూద్దాం. ఆదికాండము 25:22, ఇస్సాకు రిబ్కాలు మనకు తెలిసిన వ్యక్తులు. అబ్రహాము గర్భమును పుట్టిన ఇస్సాకు, ఆయన కోడలు రిబ్కా. వీరిద్దరికి వివాహమైంది, చాలా కాలం పాటు పిల్లలు లేరు.
కడకు దేవుణ్ణి అడిగితే గర్భాన్ని తెరిచాడు దేవుడు. ఆమె గర్భంలో కవలు పిల్లలు ఉన్నారటండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఒకనితోనొకడు పెనుగులాడిరి. ఈ సంగతి మనకు రాయబడింది తప్ప లోపల పెనుగులాడుతున్నారు, తన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు అనేది ఏ తల్లికి తెలియదు. తెలుస్తుందా తల్లులు లోపల కదులుతున్నట్టే ఉంటుందా, లేకపోతే ఇద్దరు కొట్టుకుంటున్నట్టు కవల పిల్లలు ఉంటే తెలుస్తుందా? తెలీదు. కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారేమో, వారిద్దరు పెనుగులాడుతుంటే తల్లి తట్టుకోలేకపోతుంది, నొప్పులు వచ్చేస్తున్నాయి, బాగా కడుపు నొప్పి వచ్చేస్తుంది. అందుకోసం ఆమె అంటుంది, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగుటకు అడుగ వెళ్ళాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను పిల్లలు లేనంతసేపు పిల్లలు కావాలి కావాలి కావాలని కోరుకుంది. ఒకేసారి ఇద్దరు పిల్లల్ని ఇచ్చేసరికి ఆ బాధ భరించలేక చచ్చిపోతే బెటర్ అనుకుంటుంది, ఈ బాధ భరించే కంటే చనిపోవడమే బెటర్ అనుకుంటుంది. ఇలా అనుకుని దేవుణ్ణి అడుగుతుంది, ఎందుకు దేవా నాకు ఇలాంటి పరిస్థితి అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటి? ఒకటి, నువ్వు భరించాలి, గర్భాన్ని మోయాలి, బిడ్డలు పుట్టాలి. రెండవది, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. ఇప్పుడు దీన్ని నెరవేర్చడానికి ఆమె పడిన కష్టం అంతా ఇంత కాదండి. ఎప్పుడైతే పెనుగులాడుతున్నారో భయంకరమైన నొప్పి వచ్చేస్తుంది, చచ్చిపోవాలనుకున్నంత నొప్పి వచ్చేసింది. ఆ సమయంలో దేవుణ్ణి అడిగింది, నువ్వు భరించాలన్నాడు. దేవుడు చెప్పాడు, భరించక తప్పలేదు. అక్కడి వరకు ఓకే. రెండవ మాట ఏంటంటే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడనగానే ఏ తల్లి కూడా ఒప్పుకోవడానికి కష్టమైన విషయం గర్భవతిగా ఉన్నప్పుడు విన్నది, నిండు గర్భవతిగా ఉన్నప్పుడు ఇక్కడ విన్నది. తల్లి జ్యేష్ఠత్వపు హక్కు ఎవరికి ఉంటుంది? పెద్దవాడికి ఉంటుంది. ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఉంటాయి? పెద్దవాడికే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దేవుడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు, చిన్నవాడికి ఆశీర్వాదం అంతా వస్తుంది అన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు బిడ్డలను కన్నంత వరకు కూడా ఆ మాటలు గుర్తుపెట్టుకుంది తల్లి. కనిన తరువాత బిడ్డలు ఎదుగుతున్నారు, ఎదుగుతున్నప్పుడు దేవుడు చెప్పిన ఆ మాటే గుర్తుపెట్టుకుంది తల్లి. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు పెద్దవాడు వేటగాడయ్యాడు, చిన్నవాడు అమ్మచాటు బిడ్డ అయ్యాడు. ఇన్ని సంవత్సరముల పాటు దేవుడు చెప్పిన మాటను గుర్తుపెట్టుకుంది, అది నెరవేర్చడానికి ఇప్పుడు ఆమె పోరాటం చేయాలి. తెలుసా మీకు? దేవుడు చెప్పాడు కదా అలా జరిగిపోద్దని మనం అనుకుంటున్నాం, దేవుడు పలికాడు కదా జరిగిపోద్ది అని అనుకుంటున్నాం, కానీ జరిగించవలసిన బాధ్యత మనపై ఉంది. దేవుని మాటను గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు చెప్పినట్టు పోరాడవలసిన బాధ్యత మనపైనే ఉంది. ఎప్పుడైతే దేవుని మాటను మనం నెరవేరుస్తామో దేవుడు గెలుస్తాడు, లేదా దేవునిపై నువ్వు గెలుస్తావు. ఇదే అధ్యాయంలో 28వ వచనం చూద్దాం ఒకసారి, 27 నుంచి కూడా చదువుకుంటూ వెళ్దాం. ఆ చిన్నవాడు, ఆ చిన్నవారు పిల్లలిద్దరు ఎదిగినప్పుడు, అంటే పెద్దవారైనప్పుడు, ఏసావు వేటాడుటి యందు నేర్పరే అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను, ఇస్సాకు ఏసావు తెచ్చిన వేటమాంసము తినుచుండెను, గనుక అతనిని ప్రేమించెను, రిబ్కా యాకోబును ప్రేమించెను. ఇక్కడ గమనించాలి, కవల పిల్లలు పుట్టారు. ఏ తల్లిదండ్రులైనా సరే ఇద్దరిని ఒకేలా చూస్తారు, అవునా కదా? ఇద్దరిని అల్లారు ముద్దుగా చూసుకుంటారు, ఎవరిని ఎవరిని తక్కువ చేయరు, చేస్తారు కవల పిల్లల్ని చేయరు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇక్కడ ఏ విషయమైతే చెప్పాడో రిబ్కా గారు ఏం చేశారంటే ఆ మాటను గుర్తుపెట్టుకున్నారు. చదవబడిన మాటలు 28వ వచనములో, ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను ఇస్సాకు, గనుక అతనిని ప్రేమించెను. తండ్రి ఎవరిని ప్రేమించాడట? పెద్దోడిని ప్రేమించాడు. రిబ్కా చిన్నోడిని ప్రేమించింది. ఏంటి, ఎవరైనా ఏ తల్లిదండ్రులు ఇలా ఉంటారా? తండ్రి ఇద్దరిని ప్రేమిస్తాడా, ఒక్కరిని ప్రేమిస్తాడా? ఇద్దరిని ప్రేమిస్తాడు. ఒకవేళ తండ్రి ఒక్కరిని ప్రేమించినా తల్లి మాత్రం ఇద్దరిని ప్రేమిస్తుందా, లేదా ఒక్కరిని ప్రేమిస్తుందా? ఖచ్చితంగా తండ్రి ప్రేమించకపోయినా తల్లి ఇద్దరిని ప్రేమిస్తుంది. కానీ ఇక్కడ రాయబడింది ఏంటి, తండ్రి ఏమో పెద్దోడిని ప్రేమిస్తున్నాడు, తల్లి ఏమో చిన్నోడిని ప్రేమిస్తుంది. ఏంటండి ఈ తారతమ్యం ఏంటి? తల్లి అలా వ్యత్యాసం చూపించగలదా? 27వ అధ్యాయము 5వ వచనం చూడండి, ఇస్సాకు తన కుమారుడగు ఏసావుతో, ఏంటి ఇస్సాకు తన కుమారుడగు ఏసావు,
యాసావు ఎవరి కుమారుడట? తండ్రి కుమారుడట, ఇస్సాకు కుమారుడట. ఆరో వచనం చూడండి, ఇప్పుడు రిబ్కా తన కుమారుడకు యాకోబును అంటుంది. యాకోబేమో తల్లి కొడుకట, యాసావేమో తండ్రి కొడుకు. వీళ్ళు పనిచేసుకున్నారట వీళ్ళిద్దరూ. అలాగని వీరేమైనా వేరు కాపురం పెట్టారా ఏంటి? ఇస్సాకు రిబ్కాలు వేరు కాపురం పెట్టారా? లేదండి. వాళ్ళిద్దరికీ ఎనలేని ప్రేమ తెలుసా? ఎంత గాఢమైన ప్రేమ వాళ్ళిద్దరికీ, విడిచిపెట్టలేనంత ప్రేమ. ఎంత అన్యోన్యత అనేది ఉంటే ఆ ముసలి వయసు వరకు వాళ్ళు దంపతులు అలా కలిసి ఉంటారు చెప్పండి? అంతగా భార్యను ప్రేమించిన వ్యక్తి ఇస్సాకు, అంతగా భర్తను ప్రేమించిన వ్యక్తి రిబ్కా. వీరిద్దరూ చాలా ప్రేమ గలవారు. ఎందుకు తల్లి ఇలా పెద్దోన్ని ప్రేమించకుండా చిన్నోన్ని ప్రేమిస్తూ ఉంది? ఇంకా జరిగిందేంటో తెలుసా? ఐదో వచనంలో ఇస్సాకు తన కుమారుడు యాసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినిచుండెను. ఏం చెప్పాడు? పైన మొదటి వచనం నుంచి ఇస్సాకు వృద్ధుడే, తన కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడు యాసావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు, నానా చెప్పు నేనున్నాను అన్నాడు. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అంబులు పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములు సిద్ధపరిచి నేను తినుటకై నా ఎద్దుకు తెమ్మని చెప్పాను. ఇక్కడ చనిపోతున్నాను నేను, నువ్వు మాంసం తీసుకురా, వేటాడు తీసుకురా అని కొడుకుతో చెప్తున్నప్పుడు తల్లి విందట. ఇస్సాకు తన కుమారుడుగా యాసావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. యాసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళాను. అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబుని చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన యాసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా ఎద్దుకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములు అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవాలి. నేను ఎందుకు ఇలా ప్రేరేపిస్తుంది కొడుకుని? మీ అన్నతో ఏ విషయం చెప్పాడో నేను విన్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, మన మందలో రెండు మేకపిల్లలు తీసుకురా, మీ నాన్నకి ఇష్టమైన భోజనం నేను వండి పెడతాను, నువ్వు వాటిని తీసుకుని వెళ్ళు, కానీ మీ నాన్న మీ అన్ననుకు నిన్ను ఆశీర్వదించేస్తాడు, నువ్వు అలా చెయ్యాలి అని చెబుతుందండి. పెద్ద కొడుకు రావలసిన ఆశీర్వాదాలు చిన్న కొడుకు రావాలని పరితపిస్తుంది తల్లి. ఇక్కడ ఎందుకు అలా చేస్తుందంటారు? దేవుడు చెప్పిన మాటను గెలిపించాలి. దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు గనక యాసావు వేట మాంసం తీసుకొచ్చి తండ్రి ముందు పెడితే అది తిని ఇస్సాకు ఏం చేస్తాడు? తండ్రి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దేవుని మాట చెల్లుద్దా చల్లదా? దేవుడి మాట గెలుస్తుందా గెలవదా? యాసావును ఇస్సాకు ఆశీర్వదిస్తే రూల్ ప్రకారంగా దేవుడు అన్న మాట నెరవేరదు, దేవుని మాట ఓడిపోతుంది. అక్కడ మాట ఎవరికి చెప్పాడు? దేవుడు తల్లికి చెప్పాడు. బిడ్డల కడుపులో ఉన్నప్పుడు తల్లికి చెప్పాడు. చిన్నవాడికి పెద్దవాడు దాసుడవుతాడు, గుర్తుపెట్టుకో. అంటే దాని అర్థమేంటి? ప్రవ్వా నువ్వు అన్నావు కదా అయిపోతాడు ప్రవ్వా అని అనుకోలేదు ఈమె. నువ్వు అంటే జరిగిపోద్దు ప్రవ్వా, చూస్తాను ప్రవ్వా అని అనలేదు ఆమె. అక్కడ దేవుని మాటను నెరవేర్చడానికి లేదా గెలిపించడానికి, దేవుణ్ణి గెలిపించడానికి ఈమె ఓడిపోతుంది. ఇక్కడ అర్థమవుతుందా? దేవుని గెలిపించడానికి ఆమె ఓడిపోతుంది. భర్తను మోసం చేసే పరిస్థితి ఇప్పుడు తెలుసా? ఏ స్త్రీ అయినా భర్తను మోసగించాలనుకోదండి, అనుకున్నదంటే భార్య కాదు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి వచ్చినా పర్వాలేదు, నేను నా దేవుణ్ణి గెలిపించాలనుకుంటుంది. నా భర్తను కాదు గెలిపించాల్సింది, ఇక్కడ నా దేవుణ్ణి గెలిపించాలి నేను, నేను ఓడిపోయినా పర్వాలేదు. అక్కడ యాకోబు అంటున్నాడు చూడండి. అందుకు యాకోబు, నా సహోదరుడైన యాసావు రోమము గలవాడు, నేను నొన్నని వాడును కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచినడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకొనని చెప్పాను. అప్పుడు తల్లి ఏమంటుంది చూడండి, అవునా బిడ్డ అలాగా, అయ్యో శాపం వచ్చేస్తుంది ఒకరు తెలిసిపోతే, వద్దులే నాన్న అనలేదు. అక్కడ ఏమంటుంది చూడండి, అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రం వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా. ఇక్కడ ఏమంటుంది, ఆ శాపం మీద నేను అనుభవిస్తాను, నీకు రావలసిన శిక్ష ఏదో నేను అనుభవిస్తాను, కానీ నువ్వు మాత్రం నా మాట మీరొద్దు, వెళ్ళి తీసుకురా మేకపిల్లని తీసుకురా, మీ నాన్నకు ఏది అవసరమో నేను సిద్ధం చేస్తానంటుంది. నేను శపించబడిపోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాట నేను గెలిపించాలి. ఆమె మనసులో ఉన్న తపన ఎన్నో సంవత్సరాలుగా మనసులో దాచుకుందండి.
అలా దాచుకుని నెరవేర్చడానికి ఆమె ఎంత పోరాడిందో తెలుసా? పెద్దవాడిని చూసినప్పుడల్లా కళ్ళని లాగేవి కాదు రెబ్బిక గారికి, తెలుసా మీకు? ఇద్దరు తన కొడుకులే, ఇద్దరు కవల పిల్లలు, ఎవరిని తక్కువగా చూడగలదు చెప్పండి తల్లి. కానీ సమయం ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడు ఆ సమయం కోసం ఎదురు చూస్తుందంటే ఆమె సరిగా నిద్రపోయి ఉండదండి కొన్ని సంవత్సరాల పాటు. అది నెరవేరే వరకు, ఆ మాటను నెరవేర్చే వరకు ఆమె నిద్రపోయి ఉండదండి. ఎంతకాలం పోరాడిందో తల్లి, కడుపులో పడ్డది మొదలుకొని బిడ్డలు. ఆ క్షణాన విన్నది దేవుని మాట, ఆ మాటను నేను నెరవేర్చాలి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని నా కన్న తండ్రి చెప్పాడు, నా దేవుడు చెప్పాడు. నేను నా దేవుణ్ణి గెలిపించాలి. నా దేవుణ్ణి గెలిపించడానికి నేను అనుక్షణం ఓడిపోవాలి. నా తండ్రిని గెలిపించడానికి నేను ఓడిపోవాలి. అంతేగాని నా సుఖం ఏదో నేను చూసుకుని, నా దారేదో నేను చూసుకుని, నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇది అనుకుని, నా భర్త బిడ్డలతో హాయిగా నన్ను జీవించి నేను గెలిస్తే చాలని అనుకోలేదు. నేను ఓడిపోవాలి, నా తండ్రిని గెలిపించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల పాటు రెబ్కా పెద్దోళ్ళని చూస్తుంది, చిన్నోళ్ళని చూస్తుంది. తన కళ్ళ ముందు ఇద్దరిని చూస్తున్నప్పుడు, వాళ్ళు బుడుబుడి నడకలో నడుస్తున్నప్పుడు, ఇద్దరు ఎదుగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, అమ్మాని దగ్గరకు వస్తున్నప్పుడు ఆమె గుర్తొచ్చే మాటలేంటో తెలుసా? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. అదే కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది, కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది. అది దాటితే వేరే ఆలోచన లేదు. ఎందుకు కళ్ళెదురుగుండానే ఉంటున్నారు కదా పిల్లలిద్దరు. ఎదిగారు వేటకు వెళ్తున్నాడు పెద్దోడు, చిన్నోడు తల్లి చోటనే ఉంటున్నాడు. పెద్దవాడిని లేదా చిన్నవాడిని వీళ్ళిద్దరి విషయంలో వ్యత్యాసం చూపించడానికి చాలా కష్టపడిపోతుంది తల్లి. పెద్దవాడితో సరిగ్గా మాట్లాడడం లేదు, చిన్నవాడు కొంగుచాటు బిడ్డగా తిరుగుతున్నాడు. ఇతన్ని అల్లారముద్దుగా ప్రేమిస్తుంది, అతని మీద ప్రేమ చంపుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు? ఇష్టపడితే అతని ఎడలా కఠినంగా వ్యవహరించలేదు, కనుక ప్రేమ చంపుకోవాలి. ఎప్పుడైతే యాసావాడవికి వెళ్ళిపోయాడో చిన్నోడికి చెప్తుంది, వెళ్ళు నువ్వు మేకపిల్లని తీసుకురా, మీ నాన్నకు అవసరమైన నేను తయారు చేస్తాను, ఆ ఫుడ్ ఏదో నువ్వే తీసుకెళ్ళిద్దు కానీ, అప్పుడు నిన్నే ఆశీర్వదిస్తాడనగానే, అమ్మా ఏంటమ్మా మీ స్వార్థం, అన్నను దీవిస్తే ఏంటి అని కొడుకు అక్కడ అడిగినప్పుడు, పైగా అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఒకవేళ నాన్నకు తెలిసిపోతే తడవి చూస్తాడు నాన్న, అప్పుడు నేను దొరికిపోతే, నేను అన్నను కాదని తెలిస్తే ఆశీర్వాదం సంగతి అలగుంచు, నాన్న శపించేస్తాడమ్మా అమంటుంది. ఆ శాపం మీద నా మీదకి రాను, నేను అనుభవిస్తాను. కానీ నెరవేర్చవలసినది, నెరవేరవలసినది ఒకటుంది, దేవుని మాట. ఆలోచించండి, ఇప్పుడు ఎవరి గురించి అయితే చెప్పబడ్డాయో ప్రవచనాలు, ఎవరి గురించి అయితే ఎవరికి చెప్పాడో దేవుడు, దానిని నెరవేర్చడానికి ఎంత పోరాడుతుందో చూడండి తల్లి. ఈజీ అనుకుంటున్నారా? ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డేటలో వ్యత్యాసం చూపిస్తూ ఒక బిడ్డనే ప్రేమించడం అంటే మాటలు అనుకున్నారా? చాలా కష్టమండి తల్లికి అలాంటిది. ఎంత కష్టం అనుభవించిందో, ఎంత వేదన అనుభవించిందో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో, తన గుండెల్లోనే దాచుకుంది. దేవుడు ఇలా చెప్పాడు రా, నువ్వు వెళ్ళరా అనలేదు అక్కడ. దేవుడు చెప్పాడు కనుక ఇలా జరగాలి, నువ్వు వెళ్ళరా అని చెప్పలేదు అక్కడ. ఎవరికి చెప్పలేదండి ఆ మాటను, తన గుండెల్లోనే దాచుకుంది, తన మనసులోనే దాచుకుంది. భర్తకు చెప్పలేదు, పెద్దోడికి చెప్పలేదు, చిన్నోడికి చెప్పలేదు. కానీ నెరవేర్చడానికి మాత్రం సమయం కోసం ఎదురు చూస్తుందంటే రెబ్కా అందుకోసమే జీవించిందండి, అందుకోసమే జీవించింది. ఇక్కడ దేవుని గెలిపించడానికి తాను ఓడిపోయింది. మనం మన జీవితాలలో దేవుడు చెప్పిన మాటను నెరవేర్చడానికి ఏమైనా ప్రయాసపడుతున్నావా? సంవత్సర కాలం పాటు దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించాడు. ఆయన అడుగుతున్న మాట ఒక్కటే, నా గురించి నువ్వేమీ యేసుక్రీస్తులా సిలువ వేయించుకునే అవసరం లేదు, నా గురించి నీవు కొరడా దెబ్బలు తినవసరం లేదు, నా గురించి నువ్వు బెత్తము దెబ్బలు తినవసరం లేదు. అవన్నీ ఒక ఆయన తినేశాడు, బెత్తములతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ముండ్ల కిరీటం పెట్టబడ్డాడు, పిడిగుద్దులు, అరచేతులతో చరుపులు, ముఖం మీద ఉమ్మవేత, మనుషులు అసహించుకుంటున్నారు, భారమైన సిలువ, మేకలు కొట్టేశారు, రక్తం దారంలా ప్రవహిస్తుంది. ఇదేమి నువ్వు చేయ అవసరం లేదు, నువ్వు యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించు చాలు, స్వార్థం లేకుండా జీవించు చాలు, అన్యాయంగా బ్రతకకుండా న్యాయంగా బ్రతుకు చాలు, నీతి న్యాయములు అనుసరించి బ్రతుకు చాలు. ఏం చెప్పాడండి మనం బ్రతకలేకపోవడానికి దేవుడు? ఏం కష్టమైన విషయాలు చెప్పాడని బ్రతకలేకపోవడానికి మనం? ఆయన వాక్యమును మన జీవితంలో అనుసరించడానికి ఎందుకు మనం కనీసం బ్రతకలేని పరిస్థితులు కలిగి ఉన్నాం? తెల్లవారితే రేపటి రోజు చూడండి, వార్తలు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎంతమంది చనిపోయారు, ఆ జాబితాలో మనం లేకుండా మనల్ని సంవత్సరం పాటు కాపాడాడు, ఇన్ని సంవత్సరముల పాటు కాపాడాడు దేవుడు. ఆయన మనల్ని కాపాడుతున్నందుకు మనం ఏం చేస్తున్నాం ఆయన కోసం? ఆయన మాటను నెరవేర్చి ఆయన్ని గెలిపిస్తున్నామా? ఆయన మాటను నెరవేర్చకుండా మనం గెలిచి మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా?
మన మీద పెట్టుకున్న ఆశలు అడియాసలే దేవుడు ఓడిపోయిన వాడిగా, మనల్ని బట్టి ఓడిపోయిన వాడిగా చాటు నేడుస్తున్నాడు తెలుసా దేవుడు. మనం ఎందుకు ఆయన చెప్పినట్టుగా జీవించలేకపోతున్నాం? బైబిల్ చదవడానికి ఇచ్చాడు, ఏనాడు మనం చదివిన దాఖలాలు కనపడడం లేదు. చదివిన వాక్యం నేర్చుకోవాలని చెప్తున్నాడు, నేర్చుకోవడానికి ప్రయాసపడడం లేదు, నేర్చుకోవాలని తపన లేదు, నేర్చుకున్నది అనుసరించాలి కదా. అసలు అనుసరించడం సంగతి అలా కొంచెం అసలు విన్నది రేపటికి గుర్తుంటే కదా మనకి ఉంటుందా? లేదండి. బైబిల్లోని భక్తులందరూ దేవుని గెలిపించడానికి ఓడిపోయారండి, ప్రాణాలు సహిత అర్పించేశారు. నా తండ్రి గెలవాలి ఆయన కోసం నేను చావాలనుకున్నారు, కానీ మనం చనిపోయిన అవసరం లేదు. ఆయన చెప్పినట్టుగా బ్రతికితే చాలు, బ్రతకడం లేదు, పోరాడడం లేదు, ఆయన కోసం ఏమి చేయడం లేదు. మనం గెలుస్తూ మనం హాయిగానే బ్రతుకుతున్నాం. ఎవరు హాయిగా జీవించిన వారు లేకపోలేదు లేరు చెప్పండి ఈ భూమి మీద? అందరూ బాగానే బ్రతుకుతున్నారు అందరూ, కానీ దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి మాత్రమే బ్రతకలేకపోతున్నారు. దేవుడు మనం మరణించేటప్పుడు అడిగేది చూసేది ఏంటో తెలుసా? నువ్వు నా వాక్యమును నెరవేర్చడానికి ఎంత ప్రయాసపడ్డావు, నన్ను గెలిపించడానికి నువ్వేం చేసావు, నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకున్నావా లేదని అడుగుతాడు తప్ప. నువ్వు భూమి మీద నీ కోసం నువ్వు బ్రతకడానికి ఎంత కష్టపడ్డావు, అంత కష్టపడ్డావు, ఎంత సంపాదించావు, ఏం చేసావు, నువ్వేం సాధించావు ఈ లోకంలో అనేది అసలు లెక్కల్లోనికే రాదు దేవుని దృష్టిలో. ఇదంతా భూమి మీద నువ్వు బ్రతకడానికి మాత్రమే, కానీ పరలోకానికి నిన్ను చేర్చుకోవడానికి, నిన్ను అర్హుడిగించడానికి, పరలోకములో తన కుమారుడిగా శాశ్వత కాలం నిన్ను చూడాలంటే దేవుడు నీలో చూచేది ఆయన నువ్వు గెలిపిస్తున్నావా లేదా, లేదా దేవునిపైనే నువ్వు గెలుస్తున్నావా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ఆయనను మనం గెలిపించాలని, మన కొరకు రాయబడిన ఎన్నో సంగతులు మనం నెరవేర్చాలని, అలా నెరవేర్చాలని సంతోషపెట్టాలని, ఆయన గెలిపించాలని దేవుడు అనుక్షణము పరితపిస్తూ క్షణాలు గడియలు రోజులు వారాలు నెలలు, ఇదిగో మరొక నూతన సంవత్సరం వచ్చేస్తుంది. ఏం చేశాం గత సంవత్సర కాలం, రేపు ప్రవేశించబోయే నూతన సంవత్సరంలో ఏం చేయాలని నువ్వు అడుగు పెడుతున్నావు? ఇంకా మనకు ఆయుష్నిచ్చాడంటే కారణం ఆయనను గెలిపించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. తెలుసో తెలియకు దేవుని గెలిపించలేకపోతే అది మర్చిపోదాం. ఈ క్షణం నుండి దేవుని గెలిపించడానికి మనం ప్రయత్నిద్దాం.